ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమమ్మ ఇప్పుడు వచ్చే అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి గురుగారు తప్పకుండా తెలియజేస్తున్నాం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞాని నాంన పితేతాన్సి దేవి భగవతీ హిత బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అంటే పులాల అమావాస్య అని అంటారు భాద్రపద మాసానికి ముందుగా వచ్చేటటువంటి అమావాస్య పిల్లల గురించి సంతానం లేనటువంటి వారి గురించి అలాగే విశేషంగా రైతుల గురించి ఈ యొక్క పండుగని ఎక్కువగా ఆచరిస్తారు అంటే పల్లెటూర్లలో కనుక చూసుకుంటే ఈ పొలాలు దున్నేటటువంటి ఎడ్లు ఉంటాయి కదా ఆ ఎడ్లను ఏం చేసేటటువంటి వారంటే చక్కగా దాన్ని అలంకరించేటటువంటి వారు రంగులతో ముద్రలతో చాలా చక్కగా అలంకరించి రామదేవత చుట్టూ కానీ లేదా ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ కానీ తింపి దానిని అలంకరించేటటువంటి వారు తిరిగి ఇంటికి తీసుకునేటటువంటి వెళ్ళేటటువంటి వారు అయితే దీనికి ఒక కథ కూడా ప్రాశస్తంలో ఉంది పూర్వకాలంలో కనుక చూసుకుంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి సంతానం కలిగి చనిపోయేటటువంటి వాళ్ళు ఇట్లా దాదాపు పది పదిహేను సంతానాలు కలిగాయి కరెక్ట్ ఈ పొలాల అమావాస్యకు సంతానం కలగాలి మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ అమావాస్య వరకు సంతానం అనేటటువంటిది విచ్ఛిన్నం కావాలి అంటే చనిపోవడం పిల్లలు చనిపోవడం జరుగుతుంది ఇలా ఆ చనిపోయినటువంటి పిల్లలందరినీ కూడా గ్రామ దేవత ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రామ దేవత ఆలయము వెనక భాగంలో ఆ చిన్నపిల్లవాడి యొక్క దేహాన్ని పూడ్చిపెట్టేటటువంటి వారు అదే సమయంలో గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి చక్కగా బోనాలు తీసుకొని రావడము అలాగే పంచభక్ష పరమాన నైవేద్యాలు పెట్టడము అలాగే కళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టేటటువంటి గ్రామస్తులు గ్రామ దేవతకు అలా ఇలా చూస్తూ చూస్తూ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే అమావాస్యకు ఈ యొక్క పొలాల అమావాస్యకు పుత్ర సంతానం జరగాలి మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకు ఆ పుత్ర సంతానం అనేది మరణించాలి అలా ప్రతి పొలాల అమావాస్యకు ఆమె శవం తీసుకొచ్చి ఆ ఆలయ వెనుక భాగంలో పూర్తి చేసేది ఒకనొక సమయంలో ఆ తల్లి ప్రత్యక్షమైంది ఆ బ్రాహ్మణ స్త్రీకి ప్రత్యక్షమై ఏంటమ్మా అందరూ నా కూర్లో ఈ పంచపక్ష పరమాణాలు చక్క గారెలు బూరెలు అన్నీ తీసుకొస్తున్నాను నువ్వేంటి అమావాస్యకు ఇలాంటి శవాలు తీసుకొస్తున్నావు అని అంటే గనక అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ అంటుందమ్మా నీకు తెలియనటువంటిది ఏముందమ్మా సమస్త చరాచర సృష్టి అంతయో నువ్వే సృష్టించావు నా సంతానం ఎందుకు కలుగుతుందో నీకు తెలుసు ఎందుకు పోతుందో కూడా తెలుసు అయినా నువ్వు అడుగుతున్నావు అమ్మ నువ్వే దీనికి కారణం చెప్పాలని చెప్పేసి ఆ బ్రాహ్మణ స్త్రీ అడిగింది అరిగిన వెంటనే ఆ తల్లి సమాధానం ఏం చెప్తుంది అంటే గనక గత జన్మలో గనక నువ్వు చూసుకుంటే ఇదే పొలాల అమావాస్య రోజున నాకు చేసేటటువంటి నైవేద్యాలలో పులుపు పదార్థాలను కలిపావు అలాగే ఎంగిలి చేసావు నీ పిల్లలకు పెట్టి దాన్ని రుచి చూడమన్నావు ఇలా చేయమన్నందుకు నీకు ఈ సంవత్సరము అంటే నీ పిల్లలకు కూడా ఈ యొక్క వ్రతభంగాన్ని కలిగించావు కాబట్టి నీకు పుత్ర సంతానం కలగడం లేదు కనుక నువ్వు ఈ యొక్క వ్రతాన్ని అంటే పొలాల అమావాస్య రోజు వ్రతం ఉంటుందన్నమాట అంటే కందగడ్డ యొక్క వృక్షాన్ని తీసుకుని దాని అమ్మవారి స్వరూపంగా అంటే దుర్గామాత కానీ లక్ష్మీదేవి కానీ ఏదో ఒక స్వరూపంగా కందగడ్డ తీసుకొని దానికి ఇరవై ఒక్క తోరణాలతో అంటే తోరణ దారంతో దానికి కంకణంగా కట్టి దాన్ని షోడశోపచార పూజ చేయాలి అని చెప్పేసి వ్రత విధానంలో చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి వ్రతాన్ని నువ్వు ఆచరించి మళ్ళీ నైవేద్యాలు సమర్పిస్తే గనక నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్పింది అప్పటి నుండి ఈ వ్రత కథ అనేటటువంటిది ప్రాశస్తంలోకి వచ్చింది అంటే మంచి సంతానం కావాలన్న వంశోద్ధారకుడు కావాలనుకున్న జీవితం వృద్ధిలోకి రావాలనుకున్న ఇలాంటి నియమాలు అనేటటువంటి శాస్త్రంలో పొందుపరచడం జరిగింది ఈ అమావాస్యకు కూడా పుత్ర సంతానం కలిగేటటువంటి వారు పుత్ర సంతానం కావాలనుకునేటటువంటి వారు ఇలాంటి వ్రత వ్రతాన్ని గనక చేసుకుంటే మంచి భవిష్యత్తు కలుగుతుంది అలాగే అమావాస్య రోజు చేయవలసినటువంటి విశేషమైనటువంటి దానాలు కొన్ని ఉన్నాయి బ్రాహ్మణులకు స్వయం దానం అంటే వాళ్ళు భోజనం చేసేటటువంటి ఆహార పదార్థాలు దానం ఇవ్వడము అలాగే వస్త్రదానం చేయడము ఈ దానాలన్నీ కూడా ఈ అమావాస్య రోజు చేస్తే గనక వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఏదైతే దానం చేస్తామో ఆ దానం చేసేటటువంటి ఏవైతే మనం ఉన్నాయో వస్తువులు అవి జీవితంలో ఆ వ్యక్తికి లోటు ఉండకుండా ఉంటుంది సపోజ్ మనం ధనం దానం చేసామనుకో జీవితంలో అతడు ఎక్కడున్న ప్రపంచంలో ఏ పని చేయకుండా ధనం ఏదో ఒక సమయంలో అతనికి ముడుతుంది అలాగే భోజనం స్వయం పాక దానం చేస్తే గనక అన్నానికి ఎప్పటికీ ఆ వ్యక్తికి లోటు ఉండదు అలాగే మంచినీటి దానం చేస్తే ఎప్పటికీ కూడా నీటికి దా లోటు ఉండదు అంటే అతడు ఏ జన్మెత్తినా సరే పురుగు జన్మెత్తినా సరే కప్ప జన్మె అంటే జన్మలు ఏవైనా సరే మనం చేసిన దాన ధర్మాలకు ప్రత్యేకత ఏంటంటే అంటే మనం ఏదైతే దానం చేస్తామో తిరిగి ఆ దాన ప్రతిఫలం అనేటటువంటిది ఏ జన్మలో మనం పుట్టినా ఎప్పుడు ఏ రకంగా పుట్టినా మనకు దానికి లోటు ఉండదు అని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం నిర్ణయం అందుకే దానం చెయ్యాలి ధర్మం చెయ్యాలి అని ఎందుకు చెప్తామంటే మనం చేసే దాన ధర్మాలు మనకు జీవితంలో అవి లోటు లేకుండా చేస్తాయి అంటే అక్షయ పాత్ర లాగా ఎప్పటికీ కూడా మనకి ఇస్తూనే ఉంటాయి అందుకే ఈ అమావాసకు దానము ధర్మం ఆచరించాలి ధర్మోదకాలు వదల ధర్మోదకాలు అంటే గతించినటువంటి వాళ్ళ పేరు మీదగా బ్రాహ్మణులకు దానం ఇవ్వడము వాళ్ళ పేరు మీదగా తర్పణాలు వదలడము శ్రాద్ధ సపిండి కర్మను చేయడము ఇవన్నీ కూడా ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకమైనటువంటివి అలాగే ఈ యొక్క అమావాస్య రోజున పితృదోష కర్మలు చేసుకోవడము చాలా విశేషం ఎందుకంటే పితృదేవతలకు కూడా అమావాస్య అనేటటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకు పండగలు అవి ఇవి ఎలా వస్తాయో అలాగే పితృదేవతలకు కూడా ఇది ఒక పండగ అమావాస్య అందుకే ఈ అమావాస్య రోజు పితృకర్మలను ఆచరిస్తే గనక వాళ్లకు పుణ్యలోక్త ప్రాప్తి కలిగి మళ్ళీ వాళ్ళ పునర్జన్మను సంపాదించుకునేటటువంటి యోగ్యత అనేటటువంటిది వాళ్ళకు లభిస్తుంది మళ్ళీ ఏదో ఒక గర్భాన్న ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు జన్మించేటటువంటి అవకాశము ఈ యొక్క బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అంటే బ్రతుకున్నప్పుడు మా నాన్నగారిని చాలా సూపర్గా చూసుకున్నానండి ఏమీ లోటు చేయలేదు అలాగే మా అమ్మగారిని కూడా చాలా బాగా చూసుకున్నామని చెప్పేసి ఎన్నో రకాల మాటలు చెప్తూ ఉంటారు కానీ గతించిన తర్వాత బ్రతుకున్నప్పుడు నువ్వు ఏం చేసావో ఏం చేయలేదు ఎవరు కూడా తెలియదు కానీ గతించినటువంటి వంటి వారికి మనం చేసేటటువంటి ధర్మోదకాలే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళ యొక్క పుట్టుకను వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆ భగవంతుడు యమధర్మరాజు అనేటటువంటి వాడు నిర్ణయిస్తాడు కాబట్టి ఇలాంటి విధంగా ఈ అమావాస్యను కనుక చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి దీనికి కూడా ప్రాశస్తం చాలా ఉంది అందుకే ఈ యొక్క అమావాస పులాల అమావాస్య అనేటటువంటిది చాలా విశేషం సంతానోత్పత్తికి వంశ అభివృద్ధికి దానానికి ధర్మానికి ఈ అమావాస్య చాలా ఉత్తమమైనటువంటిది అమ్మ ధన్యవాదాలు గురుకారు శ్రీమాత్ర